ताजा व्याख्यलु एसटी बीसी मैनारिटी चाना बागुंदि पदकालु एक्कुवे कदा मध्य तरगति प्रजलु चाना इब्बंदि पडुतुन्नारु मरि राजधानिकि संबंधिंचि अभिवृद्धि गानि लेते परिसरमलु गानि इवेम उद्दंटारा अदि इदंता सेंट्रल गवर्नमेंट तप्प नेनु अनुकुंटुन्ना एंदुकंटे पेट्टाडु इक्कडैना मल्ली आयन वच्चि आड अंटुन्नाडु अदंगा ओक चट्टं तेवालि अनुकुंटुन्ना फस्ट राजधानि चार्ज चेसेटप्पुडे సుప్రీం కోర్టు నుంచి ఒక చట్టం తీసుకురావాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏడు కొండలు ఇబ్బంది పడుతున్నారా మళ్ళీ ఆడ అంటున్నారు అక్కడ అక్కడ పెడతారో లేదు తెలియదు మళ్ళీ ఏడు డెవలప్మెంట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంత డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నారు కదా సో ఈరోజు సరే పరిశ్రమల పక్కన పెడదాం సార్ భవన నిర్మాణ కార్మికుల సంగతి కానివ్వండి లేకపోతే ఈ వచ్చే ఇసుక మీద ధరలు కానివ్వండి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ అన్నీ ఇబ్బంది పడుతున్నారు తెలుస్తుంది కదా ఇక్కడ ఏముంది ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది మరి వాళ్ళు అడిగినది కాదు కదా సార్ ఒక అవకాశం ఉంది మేము మంచి పరిపాలన కదా అందిస్తామని చెప్పారు ఇస్తా అన్నారు అప్పుడు చెప్పారు అప్పుడు చెప్తే అప్పుడు ఒకటి చెప్పారు ఇప్పుడు అలా అవకాశం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు ఇది కూడా అంతే రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా ఒకటే వాడు లేదు వీడు లేదు కానీ ప్రజలు ప్రతిసారి నమ్మి మోసపోవడమే అంట ఈసారి కూడా అతనికే ఎత్తారు మోసపోరు 60% వాళ్ళే ఉండరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండరు కదా 40% వాళ్ళు 40% అయితే అయిపోతే జగన్కి ఈ రోజున కులాలు పేరు ప్రస్తావనలు తీసుకొచ్చుకుని కూడా తిట్టుకునే పరిస్థితి వస్తుంది దీని కారణం ఇదంతా ఎవరి కాళ్ళు స్వార్థం ఇప్పుడు ఎవరి కాళ్ళు స్వార్థం అంతే మరి ఏమిస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటారు సమాజానికి మేము కాపు నా కొడుకులు మేము కమ్మోళ్ళం ఇది కరెక్ట్ అంటారు సార్ ఎంత కరెక్ట్ ఇప్పుడు అందరు అయితేనే కదా వచ్చేది ఎవడైనా సరే వాళ్ళ కాళ్ళకి పడక ఇదంతా డ్రామాలు అనమాట గుంటూరు నగరవాసిగా మీరు ఏం చెప్తారు సార్ ఒక సలహా ఇవ్వండి ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు ఏం చెప్పినా జరగదు మన ఉపయోగం చెప్పి అంటే చెప్పిన ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది చేస్తారు అంతే ఎవరు వస్తున్నారు రోడ్డు మీదకి రోజు రోజుకు 10 రూపాయల గాడికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ పెంచుంటే ఇవి నుంచి ధర్నా చేస్తున్నాడా చేస్తాడా చెప్పు ప్రతిపక్షాలు ఏదైనా ధర్నా పక్క రాష్ట్రం 8 రూపాయలు తక్కువ ఉంటే మన రాష్ట్రంలో 10 రూపాయలు పెట్రోల్ ఉంటే ఎవడైనా వచ్చి ఇదే పక్క రాష్ట్రం ఉందని చెప్పి ధర్నాకు వస్తున్నారా వెళ్ళకుండా పోతున్నారు రోజు రోజు ప్రతిపక్షాలు ఏదైనా వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు కదా ఇవన్నీ మామూలు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పెట్టలా అంతే ఇదంతా రొట్టె అంటే చెడ్డాని వచ్చాడు అర్థం కాల ఇప్పుడు ఆయన చెప్పట్లేదు ఇందాక కోర్టులు కేసేస్తున్నారని అది అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు ఒక పని చేయకూడదు చేసేస్తున్నారు ప్రతిపక్షాన్ని నెట్టేస్తున్నారు వాళ్ళేనంటే వీళ్ళేనండి హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి